అందరికీ శుభోదయం మనము ఈ రోజు చెప్పుకోబోయే పాఠం ఏంటిదన్నా దురాశ మరి దురాశ అంటే ఏంటిది ఎక్కువ ఆశ దురాశ ఏంటిది దురాశ అనే పాఠాన్ని ఇప్పుడు మనము చెప్పుకుందాం చూడండి పాఠ పేజ్ నెంబర్ 53 నన్నా అందరూ కూడా చూడాలి ఫింగర్ పెట్టి చూడాలి విజ్ఞ పర్వతానికి దగ్గరలో ఒక కారడవి ఉండేది ఏంటిది విజ్ఞ పర్వతానికి దగ్గరలో ఒక కారడవి ఉండేది పర్వతము అంటే పెద్ద కొండ పర్వతము పర్వతము అంటే ఏంటన్నా పెద్ద కొండ పెద్ద కొండ కారడవి కారడవి అంటే దట్టమైన అడవి దట్టమైన దట్టమైన అడవి దట్టమైన అడవి ఆ అడవికి సమీపాన దమనుడు అనే కిరాతకుడు కాపురము ఉండేవాడు ఏంటిది ఆ అడవికి సమీపాన అంటే వింధ్య పర్వతానికి పెద్ద కొండ ఉండినన ఆ కొండ పక్కన ఒక పెద్ద దట్టమైనటువంటి అడవి ఉన్నది ఆ అడవికి సమీపాన దమనుడు అనే కిరాతకుడు కాపురము ఉండేవాడు కిరాతకుడు అంటే వేటగాడు కిరాతకుడు అంటే ఎవరు వేటగాడు కిరాతకుడు అంటే ఎవరు వేటగాడు కాపురము అంటే నివాసము కాపురము నివాసము కాపురము అంటే ఏంటన్నా నివాసము ఆ వేటగాడు అక్కడ తన యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉండేవాడు అతడు ప్రతిరోజు అడవికి వెళ్లి చెట్లను నరికేవాడు అతడు ప్రతిరోజు కూడా ఆ అడవికి వెళ్లి చెట్లను నరికేవాడు కట్టెలను దగ్గరలో ఉన్న పట్టణానికి తీసుకువెళ్లి అమ్ముకునేవాడు వచ్చిన డబ్బుతో హాయిగా జీవించేవాడు మరి ఏంటిది ఇతను దమనుడు అనే వేటగాడు ఉన్నాడు కదనన్నా ఆ దట్టమైన అడవిలో ఏం చేసాడట రోజు అక్కడికి వెళ్లి కొన్ని కట్టెలను కొట్టి తీసుకొచ్చి ఆ దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్లి ఆ కట్టెలను అమ్ముకొని వచ్చిన డబ్బుతో తన యొక్క జీవితాన్ని హాయిగా సాగిస్తూ ఉండేవాడు అతడు ఒక రోజు కట్టెల కోసం అడవికి బయలుదేరాడు ఒక రోజు ఏం చేసాడట రోజు యథావిధిగా రోజు వెళ్తూనే ఉన్నాడు కదా అదే విధంగా ఒక రోజు బయలుదేరాడు ఒక చోట ఒక మంచి గంధము చెట్టును చూశాడు మరి అడవిలో చాలా మూలికలు ఉంటాయి నాన్న చాలా మూలికలు ఉంటాయి మరియు ఎక్కువ గంధం చెట్లు ఉంటాయి మనకు అవసరం వచ్చేటువంటి చాలా విలువైనటువంటి చెట్లు కూడా ఉంటాయి అంటే వాళ్ళకి ఏమి తెలియదు కదా ఆ వేటగానికి ఈ చెట్టు అవసరం అవుతుంది ఈ చెట్టు నుండి మూలికలు వస్తాయి ఈ చెట్టు చాలా మంచి గంధం చెట్టు ఇది టేకు చెట్టు ఇది చాలా విలువైనటువంటిది అని వాళ్ళకి తెలుసా అతనికి తెలుసా తెలియదు కదా మరి కాబట్టి ఒక మంచి గంధం చెట్టు దగ్గర చెట్టును చూశాడట ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉన్నది ఆ చెట్టు కింద ఆ మంచి గంధం చెట్టు కింద ఒక పుట్ట ఉన్నదట గంధం చెట్టు మరి గంధం అంటే చాలా సువాసనమైనటువంటిది నాన్న ఏంటిది అది చాలా సువాసననిస్తుంది గంధము అని అంటేనే మనకు సువాసన భరితమైనటువంటిది అది చాలా విలువైనది కూడా ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉన్నది యథావిధిగా ఆ చెట్టు కొమ్మలను నరకబోయాడు యథావిధిగా ఏంటిది ఎప్పుడు ఏ విధంగా రోజు కూడా ఏ విధంగా చేస్తున్నాడు ఆ చెట్లను నరుకుతూ ఉన్నాడు కదా ఎప్పటిలాగా యథావిధిగా అంటే ఏంటిది ఎప్పటిలాగా ఆ చెట్టు కొమ్మలను నరకబోయాడు ఆ చెట్టు కొమ్మలను ఏం చేశాడు నరకబోయాడు ఇంతలో పుట్టల నుండి ఒక సర్పము బయటకు వచ్చింది అక్కడ చెట్టు కింద ఏముంది మరి పుట్ట ఉంది కదా ఆ పుట్టలో నుంచి ఏమొచ్చిందట సర్పము అంటే ఏంటిది పాము సర్పము అంటే ఏంటిది పాము సర్పము అంటే ఏంటిదన్నా పాము బయటకు వచ్చినది
మని తీసుకెళ్లి అమ్ముకోవడం చేస్తున్నాడు. ప్రతిసారి కూడా ఆ అయిపోగానే డబ్బులు అయిపోగానే పాం దగ్గరికి వస్తున్నాడు, మళ్ళీ మనీ ఇస్తున్నాడు, మళ్ళీ మనీ అమ్ముకుంటున్నాడు, మళ్ళీ అయిపోతున్నాయి, మళ్ళీ ఈ పాం దగ్గరికి వస్తూనే ఉన్నాడు. కొన్నాళ్ళకి అతని బుర్రలోకి ఒక దురాలోచన వచ్చింది, ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఈ పాము ఎప్పుడు ఒక మనీ ఇస్తుంది, ఎన్నిసార్లు అని అలా వచ్చి అడిగేది, దీన్ని చంపి పుట్టలు తవ్వితే అన్ని మనులు ఒకసారి తీసుకోవచ్చు కదా అనుకున్నాడు. చూడండి ఏంటిది, కొన్నాళ్ళకి ఏంటిది ఊకే ఈ పాము దగ్గరికి రావాలి, ఏంటిది ఆ మనీ అయిపో డబ్బులు అయిపోగానే మళ్ళీ మనీ తీసుకెళ్ళాలి, మనీని తీసుకెళ్లి అమ్ముకోవాలి, మళ్ళీ అయిపోగానే మళ్ళీ పాము దగ్గరికి ఊకే ఎందుకు రావాలి అనే ఆలోచన అతని బుర్రలోకి వెళ్ళిందంట. అది ఒకటి చాలా దురాశ కదా, ఎక్కువ ఆశ ఉన్న దానితో తృప్తి పడకుండా ఏమవుతుంది, ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నాడు, ఎక్కువ కావాలనుకుంటున్నాడు. ఆ పాము ఎప్పుడు ఒక మనీని ఇస్తుంది, ఒకటే ఇస్తుంది, ఎన్నిసార్లు అని అలా వచ్చి అడిగేది, ఎన్నిసార్లు ఊకే ఎందుకు అడగాలి అని అనుకున్నాడు. దీనిని చంపి పుట్టలు తవ్వితే అన్ని మనుడు ఒక్కసారే తీసుకోవచ్చు కదా అనుకున్నాడు. చూడండి నాన్న ఎంత ఘోరమైన ప్రమాదంలోకి ఇతను వెళ్తున్నాడు. తను ఏంటిది చాలా సహాయం చేస్తూనే ఉన్నది, చేస్తున్నప్పుడు ఇతనికి చాలా చెడ్డ అలవాటు వచ్చేసింది. రాగానే ఏంటిది ఆ పామును ఆ పుట్టను తవ్వి ఆ పామును చంపిన తర్వాత అందులో ఇది చాలా మనులు ఉండొచ్చు, ఆ మనులు ఒక్కొక్కటి నాకు ఇస్తుంది, ఒక్కొక్కటి ఇవ్వడం ఎందుకు, అన్ని ఒకేసారి తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఏంటిది ఈ పామును చంపాలని అనుకున్నాడట. అనుకున్నదే తడవుగా, తడవుగా అంటే ఏంటని, తడవుగా అంటే వెంటనే వెంటనే మోపెడు గట్టి పుట్టలో కుక్కి నిప్పంటించాడు. చూడండి నన్ను ఇంత ఘోరం ఏంటిది, ఒక మోపెడంత గడ్డి తీసుకొచ్చాడట, గడ్డి తీసుకొచ్చండి ఆ పుట్టలో అన్ని రంధ్రాలు ఉంటాయి కదా, ఆ రంధ్రాలను మొత్తము గడ్డిని మొత్తము లోపలికి కూర్చాడట. పుట్టలో ఉన్న పాము గడ్డి పుట్టలో కుక్కి నిప్పంటించాడు, ఇది నిప్పును అంటించాడు. పుట్టలో ఉన్న పాము మాడి చచ్చిపోయింది, ఆ పుట్టలో ఉన్నటువంటి పాము చచ్చిపోయింది. వెంటనే ఆ పుట్టను గుణపంతో తవ్వాడు, ఇది గుణపం అంటే పాలుగు గడ్డపారు అంటారు కదా, అది పుట్ట లోపల ఒక మణి కూడా కనబడలేదు. అతడు ఎంతగానో దుఃఖించాడు, అతను ఎంతగానో దుఃఖించాడు. చూడండి నాన్న ఏంటిది పాము దగ్గర చాలా మనం లోపల ఉన్నట్టునే, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇస్తున్నట్టున్నది, మరి ఒక్కొక్కటి నేను ఇక్కడికి వచ్చి ఎందుకు తీసుకోవాలి, నేను ఈ పామును చంపి పుట్టలు తల్లి పామును చంపితే అన్ని ఒకేసారి తీసుకోవచ్చు కదా అని అనుకున్నాడా అనుకోలేదా, అనుకొని ఏం చేశాడు ఆ పుట్టలో మోపడంత గడ్డి వేసి ఆ గడ్డిని గడ్డి వేసి నిప్పండించాడు. నిప్పండించగానే ఆ పాము ఏంటిది పాపం మాడి మసైపోయింది, ఆ పుట్టను ఎంత తవ్వినా గాని అందులో మనులున్నాయో మరి మనులు లేవు, కానీ పాము మాత్రమే ఇచ్చేది, ఆ మనులను ఎవరిచ్చేది పాము మాత్రమే ఇచ్చేది. కానీ తర్వాత ఏంటిది ఆ పుట్టనంతా తవ్విన తర్వాత చాలా దుఃఖించాడట, పుట్టలో ఒక మణి కూడా కనబడదు, అట్లా ఎంతగానో దుఃఖించాడు, చాలా దుఃఖిస్తే ఏమన్నా లాభం ఉంటుందా, లాభం ఉండదు కదా. దీని యొక్క నీతి నాన్న దురాశ దుఃఖానికి చేటు కదా, మరి దురాశ ఎక్కువ ఆశ ఉండకూడదు, ఆశ ఉండాలి కానీ అతిమీరిన అత్యాశ అనేది ఉండకూడదు, అతిమీరిన అత్యాశ అనేది ఎవరికి కూడా ఉండకూడదు. చూడండి ఉన్నదాన్ని పోగొట్టుకున్నాడు, ఉంచుకున్నదాన్ని పోగొట్టుకున్నాడు, ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నాడు, తన దగ్గర ఉన్నది పోగొట్టుకున్నాడు, మళ్ళీ తనకి ఇచ్చేది కూడా మళ్ళీ ఇవ్వకుండా చేస్తున్నాడు. ఆ పాము చనిపోయినాక అది ఇస్తుందా, ఇవ్వదు కదా. మనం కూడా ఏ పనినైనా చేసేటప్పుడు పలు విధాలుగా ఆలోచించాలి, ఆలోచించి ఇది అవునా ఇది కాదా కరెక్టా అవునా కాదా అని తెలుసుకొని మనము పనిని చేయాలి. ఊరికేనే వాళ్ళు చెప్పారు కదా నేను ఇలా చేశాను అలా చేశాను అని చేయకూడదు. అందుకే చూడండి దురాశ, దురాశ దేనికి చేటు, దుఃఖానికి చేటు, దురాశ దుఃఖానికి చేటు కదా, అవునా కాదు. చూడండి నాన్న ఒకసారి పాటను చదువుతాను వినండి, అందరూ కూడా చదవాలి పాటను. దురాశ వినియా పర్వతానికి దగ్గరలో ఒక కారడవి ఉండేది, ఆ అడవికి సమీపాన గమనుడు అనే కిరాతకుడు కాపురము ఉండేవాడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్లి చెట్లను నరికేవాడు, కట్టెలను దగ్గరలో ఉన్న పట్టణానికి తీసుకెళ్లి అమ్ముకునేవాడు, వచ్చిన డబ్బుతో హాయిగా జీవించేవాడు. అతడు ఒకరోజు కట్టెల కోసం
అడవి కి బయలుదేరాడు ఒక చోట ఒక మంచి గంధపు చెట్టును చూశాడు ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉన్నది యదావిధిగా ఆ చెట్టు కొమ్మలను నరకబోయాడు ఇంతలో పుట్టలో నుండి ఒక సర్పము బయటకు వచ్చినది ఓ మానవుడా ఈ చెట్టు నాకు ఆశ్రయము దీనిని కూలదోయవలదు ఈ చెట్టుని కొట్టి కట్టెలు అమ్మినంత మాత్రాన నీ పేదరికం శాశ్వతంగా పోదు కదా ఇక నుండి నాతో స్నేహం చెయ్యి నీ పేదరికం పూర్తిగా రూపుమాపుతాను అని సర్పం దమనుడితో అన్నది సరే అన్నాడు దమనుడు చెట్టును కొట్టే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు సర్పం అతనికి మిలమిల మెరిసే ఒక అందమైన మణి ఇచ్చింది నీవు దీనిని తీసుకొని వెళ్లి అమ్ముకో నీకు బోలెడు ధనం లభిస్తుంది నీకు అవసరం ఉన్నప్పుడల్లా ఇక్కడకు రా వచ్చిన ప్రతిసారి నీకు మనులిస్తాను అని అతన్ని పంపింది అతడు మణి అమ్మి వచ్చిన సొమ్ముతో కొన్నాళ్ళు హాయిగా కాలం గడిపాడు మరికొన్నాళ్ళకు మళ్ళీ పాము దగ్గరకు వచ్చి మణి కావాలని అడిగాడు వెంటనే మళ్ళీ మణి ఇచ్చింది అలాగా అస్తమానము పాము దగ్గరికి రావడం మణి తీసుకెళ్లి అమ్ముకోవడం చేస్తున్నాడు కొన్నాళ్ళకి అతని బుర్రలోకి ఒక దురాలోచన వచ్చింది ఈ పాము ఎప్పుడు ఒక మణి ఇస్తుంది ఎన్నిసార్లు అలా వచ్చి అడిగేది దీనిని చంపి పుట్టను దీనిని చంపి పుట్టను తప్పితే అన్ని మనులు ఒకేసారి తీసుకోవచ్చు కదా అనుకున్నాడు అనుకున్నదే తడువుగా మోపెడు గట్టి పుట్టలో కుక్కి నిప్పంటించాడు పుట్టలో ఉన్న పాము మాడి చచ్చిపోయింది వెంటనే ఆ పుట్టను గుణపంతో తవ్వాడు కానీ పుట్ట లోపల ఒక మణి కూడా కనబడలేదు అతడు ఎంతగానో దుఃఖించాడు నీకి దురాశ దుఃఖానికి చేటు కదా చూడండి నన్ను దురాశ దుఃఖానికి చేటు అతను ఏంటిది ఆ పాము మనలు ఇచ్చినప్పుడు తీసుకుంటూ ఉండు తన యొక్క జీవితాన్ని తన యొక్క బ్రతుకును సాగిస్తూ ఉన్నాడు కదా అదే విధంగా అతను సాగిస్తూ ఉండే మంచిది కానీ అతనికి ఒక దురాలోచన వచ్చింది చెడ్డ ఆలోచన వచ్చింది నేను ఊకే పాము దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని ఒకేసారి ఆ పామును చంపి ఆ పుట్టను తప్పితే అన్ని మనులు వస్తాయి కదా అని అనుకున్నాడు అనుకున్నప్పుడు ఏమవుతుంది వెంటనే అతను ఏం చేశాడో ఆ పుట్టలోకి మోపెడంత గడ్డిని తీసుకొచ్చి ఆ నిప్పంటించాడు నిప్పంటించిన తర్వాత ఆ పాము ఏమైంది మాడి మసై పోయింది పోయిన తర్వాత గుణపంతో ఆ పుట్టను మొత్తం కూడా తవ్వాడు తవ్వితే ఏమైనా దొరికిందా ఏమి దొరకదు దురాశ దేనికి చేయటం దుఃఖానికి తర్వాత ఎంత దుఃఖించినా అని వస్తుందా చచ్చిపోయినా పాము మళ్ళీ తిరిగి వస్తుందా రాదు కదా అందుకే మనం కూడా పలు విధాలుగా ఏ పనినైనా చేసేటప్పుడు పలు విధాలుగా ఆలోచించాలి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ అనేది ఉండకూడదు ధన్యవాదాలు